విశాఖ ఏజెన్సీ ముంచుకుపుట్టు మండలం మాకవరం పంచాయతీ లబడపుట్టు గ్రామంలో గత 10 ఏళ్ల నుంచి పాఠశాల భవనం లేక పశువుల పాకను తలపించే రేకుల షెడ్లోనే విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న మాకవరం సర్పంచ్ వంతల గంగాధర్ పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ఐటీడీఏ పిఓకు కలెక్టర్కు నాడు నేడు కింద లబడపుట్టు పాఠశాల భవనం మంజూరు చేయాలని కోరినప్పటికీ అధికారులు పాఠశాల భవనం మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల కష్టాలు చూడలేక సొంత డబ్బుతో షెడ్ నిర్మాణానికి ముందుకొచ్చారు. మాకవరం పంచాయతీ నేను సర్పంచ్గా వి గంగాధర్ ఈరోజు లబడపుట్టు గ్రామంలో పర్యటించడం జరిగినది. అలాగే ఈ గ్రామంలో పాఠశాల 10 సంవత్సరం దాదాపు కావచ్చిన పాఠశాల లేక నేను కొత్తగా ఎన్నికైనప్పుడు ఒక మాట ఇచ్చాను, పాఠశాల ఎలాగైనా నాడు నేడు వెళ్ళి శాంక్షన్ చేయిస్తానని. ఈలోగా పిఓ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది, ఎంఏ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా మంజూరు కాలేదు కాబట్టి ఈ పాఠశాల చదువుతున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలు ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చాలా ఇబ్బంది పరిస్థితిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు బాధపడుతూ అది చూడలేక ఈరోజు ఈ గ్రామంలో నా సొంత డబ్బులతో ఒక షెడ్డు నిర్మిస్తానని ఈ గ్రామానికి చెప్పడం జరిగింది. అలాగే గ్రామస్తులు కూడా ముందుకొచ్చి భూమి సదాగా మేము కూడా భూమి ఇస్తాం సార్ అనేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి ప్రభుత్వం వారు అలాగే ఐటీడీఏ పిఓ గారు దీనికి దృష్టి పెట్టి వెంటనే నాడు నేడు ఇస్కూల్ మంజూరు చేయాలని ఈ గ్రామస్తుల తరపున ఈ పంచాయతీ తరపున మేము కోరుకుంటున్నాం. అలాగే రాబోయే కాల పిల్లలు భవిష్యత్తు కూడా చూసుకొని వెంటనే మనకు ఈ పాఠశాలని మంజూరు చేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఎల్లమ్మ, మాకవరం పంచాయతీ గవర్నమెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ పాఠశాలలోని జీపీఎస్ లబడపుట్టు పాఠశాలలో నేను ఉపాధ్యాయులుగా 2013 బీఎస్సీలోని అపాయింట్మెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠశాలలోని పక్క భవనం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడుతున్నాం. మా ప్రాబ్లంని చూసి ఇప్పుడు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారు ముందుకొచ్చి పాఠశాల బిల్డింగ్ని నా స్వచ్ఛంగా నా సొంత నీళ్ళతో నిర్మించిస్తానని మాటిచ్చారు. దానికి తోడు గ్రామస్తులు కూడా ముందుకొచ్చి 2 కుటుంబాల సభ్యులు ఒకటయ్యి మేము కూడా మా భూమిని సొంతంగా పాఠశాల గురించి ఉపయోగపడదని ముందుకు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈరోజు చర్చించి సర్పంచ్ గారి దగ్గర కానీ విఆర్ఓ కానీ మిగతా సభ్యులు కానీ అందరూ వచ్చి ముందుకొచ్చి మా పాఠశాల సంబంధించి ప్రతిదీ సేకరించి నిధులు కేటాయించి బిల్డింగ్ ఇస్తామని తెలియజేశారు. ఓకే, నేను లబడపుట్టు గ్రామం అండి, మాకవరం పంచాయతీకి చెందిన వాళ్ళు. మాకు 20 సంవత్సరాల గురించి స్కూల్ లేవండి. మా తాత తండ్రికి సంబంధించిన ఆస్తి కొద్దిగా జాగా ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ బిల్డింగ్ లేక కొద్దిగా ఇవ్వడం జరిగింది. ముందు మేము కూడా చెట్టు నీడల్లోని ఇలా కూర్చొని చదువుకున్నామండి. ఇప్పుడు వరకు మాకు స్కూల్స్ భవనం లేవు. ఇప్పుడు రాబోయే పిల్లలకైనా సరే స్కూల్ మాకు గవర్నమెంట్ వారు ఇప్పిస్తారనేసి సెలవు తీసుకున్నాం. మీరు ల్యాండ్ స్వచ్ఛందంగా ఇచ్చారా? స్వచ్ఛందంగా. సర్పంచ్ గారు ఏమని చెప్పారా మీకు? సర్పంచ్ గారు ఏమి చెప్పలేదు సార్. ఊర్లో వచ్చి ఇలాగ ఇలాగ స్కూల్ లేదు కదా, కొద్దిగా భూమిలు ఉంటే ఇవ్వండి అనేసి చెప్తే మా పిల్లలు చదువుకుంటారు కదా అనేసి మామూలుగా ఇచ్చామండి. మీరు ఎందరు అన్నదమ్ములు ఉన్నారు? ముగ్గురు అండి. ముగ్గురు కూడా ఓకేనా? ఓకేనండి. ఆమె కొండల దొమ్మిది పాట పడుతుంది.